ప్రేమ సందేశం వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని కృపయందు మీరు వర్ధిల్లుతున్నారని మేము తలంచుచూ ఉన్నాం. మా వెబ్సైట్ దర్శించండి. అనేక మంది మా వెబ్సైట్ దర్శించి దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉన్నారు. మీకు మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మా కార్యక్రమం బ్రాడ్కాస్టింగ్కి సహకారం అందిస్తున్న వారికి కూడా మా ధన్యవాదాలు. గత 7 సంవత్సరాలుగా 30 దేశాల్లో ప్రజలు ప్రేమ సందేశం కార్యక్రమాలు చూడగలిగారు. అది మీ సహాయం వలనే సాధ్యపడింది. ఈ వారం ఒక యాప్ రిలీజ్ చేశాం. మా సందేశాలు మొత్తం మీరు డిఫెండర్స్ వాయిస్ యాప్లో చూడవచ్చు. దీనిని మీ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. బైబిల్ పుస్తకాలు పరిచయం శీర్షికలో పాత నిబంధన పూర్తి చేశాం. మీరు ఈ పుస్తకాలను ఎప్పుడైనా ధ్యానం చేయవచ్చు. మా వెబ్సైట్కి వెళ్ళి బైబిల్ పుస్తకాలు పరిచయం అనే పేజీ చూడండి. అక్కడ మీరు ఈ పుస్తకాలను చదవవచ్చు. ఈరోజు కొత్త నిబంధన గ్రంథములో మత్తయి సువార్తను చూద్దాం. ఈరోజు మత్తయి సువార్తలో నుండి ఒక ప్రేమ సందేశం మీకు ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కొత్త నిబంధన గ్రంథము మత్తయి సువార్తతో మొదలవుతూ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మ, జీవితం, బోధలు, మరణం, పునరుత్థానం, వీటిని గురించి తెలుసుకోవాలంటే మనం కొత్త నిబంధనలోని 4 సువార్తలు చదవాలి. మత్తయి, మార్కు, లూకా, యోహాన్. ఈ 4 సువార్తలు మాకు సరిపోవు, మాకు ఇంకా ఎక్కువ సమాచారం కావాలి, అప్పుడే మేము యేసుక్రీస్తు గురించి ఆలోచిస్తాము అనేవారు ఉన్నారు. అయితే ఈ 4 సువార్తలు మనకు చాలు. మీరు యేసుక్రీస్తు గురించి ఈ 4 సువార్తలు చక్కగా చదివి అర్థం చేసుకుంటే ఆ సమాచారం చాలు. మీ పాపముల నుండి మీరు రక్షించబడాలంటే, మీ జీవితం ఆశీర్వదించబడాలంటే, దేవుని ప్రణాళిక మీకు అర్థం కావాలంటే, పరిశుద్ధ జీవితం జీవించాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే, నరకం తప్పించుకోవాలంటే ఈ 4 సువార్తలలో ఉన్న సమాచారం చాలు. మత్తయి సువార్తను యేసుక్రీస్తు శిష్యుడు మత్తయి గారు, మార్కు సువార్తను యేసుక్రీస్తు శిష్యుడు పేతురు గారి అనుచరుడు మార్కు గారు, లూకా సువార్తను యేసుక్రీస్తు అపొస్తలుడు పౌలు గారి అనుచరుడు లూకా గారు, యోహాను సువార్తను యేసుక్రీస్తు శిష్యుడు యోహాను గారు రాశారు. ఈ 4 యేసుక్రీస్తు జీవితకాలంలో జీవించి ఆయన గురించిన సమాచారం తమ వ్యక్తిగత అనుభవముల నుండి లేక ఇతరులు చెప్పిన సాక్ష్యాధారముల మీద ఆధారపడి కానీ ఈ సువార్తలు రాశారు. గ్రీకు చరిత్రకారులు, రోమన్ చరిత్రకారులు అటువంటి సాక్ష్యాధారాలు మనకు ఇవ్వలేరు. ప్రభు అయిన యేసుక్రీస్తును 12 మంది శిష్యులు ఉండేవారు. వారిలో మత్తయి ఒకడు. ఆయన ఒక ట్యాక్స్ కలెక్టర్గా పనిచేసేవాడు. ట్యాక్స్ కలెక్టర్ అంటే కాస్త కూస్త చదువుకునే ఉంటాడు కదా, చదవటం రాయటం ఆయనకు తెలిసే ఉంటాయి. దేవుడు ఆయన ద్వారా ఈ పుస్తకం రాయించాడు. ఆ రోజుల్లో
యూదులు రోమన్లకు అనేక పన్నులు కడుతూ ఉండేవారు. ఒక పక్క రోమన్ల పరాయి పాలన, మరో పక్క వారు వేసే అధిక పన్నులు. ప్రజలకు రోమన్ ప్రభుత్వం అంటే గొంతు దాకా కోపం ఉండేది. వారి కింద పనిచేసి వారికి పన్నులు వసూలు చేసే మత్తయి లాంటి వాళ్ళంటే వారు అసహించుకునేవారు. ట్యాక్స్ కలెక్టర్ అని చెబితే ఈయన అవినీతి పరుడు అయి ఉంటాడు, అక్రమార్జన చేసి ఉంటాడు అని మనం అనుకోనక్కర్లేదు. ట్యాక్స్ కలెక్టర్లలో కూడా నిజాయితీగా పనిచేసేవారు చాలామంది ఉంటారు. మత్తయి అవినీతి పరుడు అనడానికి బైబిల్లో ఎలాంటి ఆధారాలు లేవు. అయితే ఆ రోజుల్లో ట్యాక్స్ కలెక్టర్లను యూదులు చిన్నచూపు చూసేవారు. తన వృత్తికి గౌరవం లేదు అని మత్తయి గారికి తెలుసు. అయినప్పటికీ తన వృత్తి గురించి ఆయన చెప్పుకున్నాడు. నా బ్యాక్గ్రౌండ్ ఇది, నన్ను యేసుక్రీస్తు రక్షించాడు అని ఆయన చెప్పుకుంటున్నాడు. అందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఆయనలో ఉన్నటువంటి దీనత్వం మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఆయన ఎలా రక్షించబడ్డాడు? ఒకరోజు యేసు ప్రభు మత్తయి ఇంట్లో భోజనం చేశాడు. మత్తయి, నువ్వు నన్ను వెంబడించు అని పిలిచాడు. వెంటనే మత్తయి యేసు ప్రభు శిష్యుడయ్యాడు. ఈ మత్తయి సువార్త గురించి 7 సత్యాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా కొత్త నిబంధన. మత్తయి సువార్తతో కొత్త నిబంధన గ్రంథం మొదలవుతూ ఉంది. పాత నిబంధనలో నుండి కొత్త నిబంధనలోకి ఇది మనకు మార్గం చూపిస్తుంది. యేసుక్రీస్తు ముందుగా యూదుల యొద్దకు పంపబడ్డాడు. నజరేతు వాడైన యేసు, ఈయన ఎవరు? పాత నిబంధనలోని ప్రవక్తలందరూ ఒక రక్షకుని గురించి ప్రవచించారు. దేవుడు ఒక మెస్సయ్యాను ఈ లోకానికి పంపిస్తాడు అని వారు చెప్పారు. వాటి నెరవేర్పే యేసుక్రీస్తు. ఈ మధ్యలో నేను ఒక చోటకు వెళ్లాల్సి వచ్చింది. ఒక టాక్సీ మాట్లాడుకున్నాను. ఆ టాక్సీ డ్రైవర్తో నేను మాట్లాడుతూ ఉన్నాను. నీవు ఆత్మీయంగా ఎలా ఉన్నావు అని అతని అడిగాను. నేను దేవుడు ఉన్నాడు అని నమ్ముతాను, కానీ ఏ మతాన్ని అవలంబించను, నేను యూదుడను అని చెప్పాడు. నేను అతనితో చెప్పాను, నీవు యూదుడవా? అయితే దేవుడు యేసుక్రీస్తు అనే రక్షకుని మీకోసం పంపించాడు. అబ్రహాము, మోషే, దావీదు, యెషయా, యిర్మీయా, ఆ ప్రవక్తలందరూ ఎదురు చూసిన రక్షకుడు యేసుక్రీస్తే అని అతనికి చెప్పాను. ఆ విధంగా నాకు ఎక్కడైనా యూదులు కనిపిస్తే నేను వారికి ఆ మాట చెబుతూ ఉంటాను. ఇక్కడ మత్తయి తన సువార్తలో కూడా అదే లక్ష్యం పెట్టుకున్నాడు. ఓ యూదు సోదరులారా, దేవుడు మీ ప్రవక్తల ద్వారా మీకు వాగ్దానం చేసిన రక్షకుడు ఈ యేసుక్రీస్తే. దాదాపు 129 సార్లు మత్తయి తన సువార్తలో పాత నిబంధనను ప్రస్తావించాడు. దేవుడు మీ పూర్వీకులతో చేసిన వాగ్దానాలు, దేవుడు తన ప్రవక్తలకు చేసిన ప్రవచనాలు, తన ప్రజలతో చేసిన కొత్త నిబంధన ఈ యేసు క్రీస్తునందు నెరవేరింది. రెండోదిగా కొత్త రాజు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు రాజుగా మనకు చూపించబడ్డాడు. ఈయన నీతిగల దేవుని రాజు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని తూర్పు దేశపు జ్ఞానులు అడిగారు. మత్తయి యేసుక్రీస్తును దావీదు కుమారునిగా చూపించాడు. దావీదు కుమారునిగా యెరూషలేములోని దావీదు సింహాసనం మీద కూర్చునే అర్హత యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. అప్పుడు యూదయను పాలిస్తున్న హేరోదు రాజుకు పాలించే హక్కు లేదు. హేరోదు దావీదు కుమారుడు కాదు, అతడు అబ్రహాము కుమారుడు కాదు. చాలామంది ప్రాణాలు తీసి హేరోదు తన అధికారం నిలుపుకున్నాడు. రాజ్యం కోసం భార్యను, కన్న బిడ్డలను సైతం చంపించినవాడు ఈ హేరోదు.
అయితే పరలోక మహిమను త్యాగం చేసి మన కోసం ఈ లోకానికి వచ్చిన దేవుని రాజు యేసు క్రీస్తు. క్రీస్తు అనే ఈ రాజు హెరోదు వంటి వాడు కాదు. ఈయన మనము ప్రేమతో ఆయన అధికారమును అంగీకరించాలి అని కోరుకుంటున్నాడు. యూదులు నివసిస్తున్న యూదయ ప్రాంతం రోమన్ సామ్రాజ్యములో ఒక భాగంగా ఉంది. వారంతా రోమన్ చక్రవర్తి బలపరిచిన హెరోదు రాజు కింద అణిగిమణిగి జీవిస్తూ ఉన్నారు. మేము ఈ బారిసత్వంలో నుండి బయటపడాలి, మాకు స్వాతంత్రం కావాలి, మమ్మలను విడిపించే రాజు మాకు కావాలి, మమ్మలను రక్షించే మెస్సయా మాకు కావాలి అని వారు ఎదురు చూచారు. మమ్మలను రోమన్ బానిసత్వం నుండి విడిపించు అని యూదులు యేసు క్రీస్తును అనేక సార్లు బలవంతం చేశారు. అయితే ఆయన వారి మాట వినలేదు. ఆయన ముందుగా వారి హృదయాలు మార్చాలి, ముందుగా వారి జీవితాలు మార్చాలి. యేసుక్రీస్తు మన హృదయానికి రాజుగా చేసుకోకుండా మన దేశానికి రాజుగా చేసుకోవటంలో అర్థం లేదు. ఈ మెస్సయ బెత్లెహేము అనే గ్రామములో జన్మిస్తాడు అని మీకా ప్రవక్త ప్రవచించాడు. ఆ ప్రవచనం ప్రకారమే ప్రభు అయిన యేసుక్రీస్తు బెత్లెహేము అనే గ్రామములో జన్మించాడు. ఈ రాజు పేదరికంలో పుట్టాడు. ఆయన రాజవంశములో పుట్టినప్పటికీ పశువుల తొట్టిలో పండుకోవలసి వచ్చింది. పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచించిన దేవుని రాజు ఇప్పుడు మన మధ్యలోకి వచ్చాడు. మత్తయి సువార్త యొక్క ముఖ్య అంశం అదే. యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చిన రాజుగా మనకు ఈ సువార్తలో కనిపిస్తూ ఉన్నాడు. ఆ తరువాత ఈ మత్తయి సువార్తలో ఒక కొత్త సందేశం ఉంది. దీనిలో 60% యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రసంగములతో నిండి ఉంది. 6 ముఖ్యమైన ప్రసంగాలు యేసుక్రీస్తు ఈ సువార్తలో ఇచ్చాడు. కొండ మీద ప్రసంగం, అపోస్తలులకు బాధ్యతలు ఇస్తూ చేసిన ప్రసంగం, దేవుని రాజ్యము గురించినటువంటి ఉపమానాలు చేసిన ప్రసంగం, క్షమాపణ గురించిన ప్రసంగం, పరిశేయులను విమర్శిస్తూ చేసిన ప్రసంగం, ఒలీవల కొండ ప్రసంగం. ఈ ప్రసంగాలు ఈ రాజు యొక్క వ్యక్తిత్వం, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయన లక్ష్యాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడెదరు. ఎంతో రమ్యమైన ఈ కొండ మీద ప్రసంగము మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పోయిన వారం అమెరికా దేశంలో సదరన్ బ్యాప్టిస్ట్ డినామినేషన్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్లో వారు 800 పాస్టర్ల పేర్లు వెల్లడించారు. వీరంతా చర్చికి వెళ్ళే మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించటం, వారిని లైంగికంగా వేధించటం లాంటి పనులు చేస్తూ ఉన్నారు. 800 పాస్టర్లు ఇలాంటి పనులు చేశారా అని ప్రపంచవ్యాప్తంగా అది సంచలన వార్త అయ్యింది. మాకు న్యాయం చేయండి అని వారి బాధితులు కోర్టులను ఆశ్రయిస్తూ ఉన్నారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి లేకుండా పాస్టర్లుగా బిషప్లుగా పనిచేయడం వలనే ఇలాంటి సంఘటనలు మన చర్చిలలో మన సంఘాల్లో పెరిగిపోతూ ఉన్నాయి.
యేసు క్రీస్తు ఒక కొత్త సందేశంతో ఈ లోకానికి వచ్చాడు. మీరు నా మాట చొప్పున నడుచుకుంటే దేవుని నీతి మీ జీవితంలో కనిపిస్తుంది. ఆ తర్వాత కొత్త రాజ్యం. మత్తయి తన సువార్తలో దేవుని రాజ్యం అనే అంశం మీద కేంద్రీకరించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడే. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మనం ఎంతో సమయము ఈ లోక సంబంధమైన వాటి కోసమే చింతిస్తూ బతుకుతాం. నాకు ఆహారం ఎలా దొరుకుతుంది, నాకు నీరు ఎలా దొరుకుతుంది, నా ఇంటి పరిస్థితి ఏంటి, నా ఉద్యోగం పరిస్థితి ఏంటి, వాటి గురించి విచారిస్తూ మనం ఆందోళన చెందుతూ ఉంటాం. అయితే యేసు ప్రభు ఇక్కడ మనతో ఏమంటున్నాడంటే, మీరు ఆందోళన చెందవద్దు, దేవుని రాజ్యమును వెదకండి, దేవుని నీతిని వెదకండి, మీ అవసరములు అన్నిటినీ దేవుడు తీరుస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన ఇంకో ముఖ్యమైన మాట చెప్పాడు, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈ కొత్త రాజ్యములో చేరిన వారు తండ్రి అయిన దేవునికి పిల్లలుగా ఉన్నారు. వారు శత్రువులను ప్రేమించాలి, హింసించే వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. హింసించే వారి కోసం ఎలా ప్రార్థన చేయగలం అని మనం ప్రశ్నించవచ్చు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వట్టి మాటలు చెప్పలేదు. ఆయన జీవితంలో ఆయన వాటిని పాటించాడు. సిలువ మీద ఆయనను రోమన్ సైనికులు ఎంతగా హింసించారో మనం వివరించలేం. అయితే ఆయన వారి కోసం కూడా ప్రార్థన చేశాడు. ఈరోజు మిమ్మలను ఎవరైనా హింసిస్తూ ఉంటే వారి కోసమో ప్రార్థన చేయండి. ఇది కొత్త రాజ్యం, దేవుని రాజ్యం. ఈ రాజ్య సంబంధాలు అలా ఉండాలి. ఈ మధ్యలో అమెరికా దేశంలో స్కూల్ షూటింగ్స్, మాల్ షూటింగ్స్ పెరిగిపోతూ ఉన్నాయి. టెక్సాస్ రాష్ట్రంలో ఒక వ్యక్తి ఒక స్కూల్లోకి వెళ్ళాడు. 19 మంది చిన్నపిల్లలను, ఇద్దరు టీచర్లను విచక్షణ లేకుండా కాల్చివేశాడు. ఆ తల్లిదండ్రులు చెప్పలేనంత వేదనకు గురయ్యారు. ఆ స్కూల్ బయట వారు 21 మంది కొరకు 21 సిలువలు పాతారు. ఆ సిలువల మధ్యలో యేసుక్రీస్తు ఊహాచిత్రం ఒకటి పెట్టుకున్నారు. వారి మాటల్లో ఎక్కడా ప్రతీకారం మనకు కనిపించదు. తమ బిడ్డలను చంపిన వారిని ఎవరైనా క్షమించగలరా? క్రైస్తవ విశ్వాసులు ఆ విధంగా చేశారు. మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనం చిన్నపిల్లల వలె మంచి మనస్సు కలిగి ఉండాలి అని యేసు ప్రభు చెప్పాడు. ఆ తర్వాత మత్తయి సువార్తలో మనకు కొత్త ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. సంఘము అనే మాట ఈ సువార్తలో మనకు కనిపిస్తూ ఉంది. 4 సువార్తలలో సంఘము అనే మాట మత్తయి గారు మాత్రమే ఉపయోగించాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభువు పేతురుతో ఒక మాట అన్నాడు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. సంఘము అంటే పిలువబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు,
కాలుడ్ అవుట్ పీపుల్. పాత నిబంధనలో అబ్రహాము తన దేశములో నుండి దేవుని చేత పిలువబడినవాడు. ఐగుప్తు దేశములో ఉన్న ఇస్రాయేలీయులు దేవుని చేత పిలువబడినవారు. ఇప్పుడు క్రైస్తవ సంఘము కూడా దేవుని చేత పిలువబడిన వ్యక్తుల సముదాయముగా ఉంది. అయితే క్రైస్తవ సంఘము యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో యూదులు అన్యజనులు ఇద్దరు దేవుని చేత పిలువబడిన వారుగా ఉన్నారు. బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభువు యూదుల రాజుగా జన్మించాడు. అయితే అన్యులైన తూర్పు దేశపు జ్ఞానులు బెత్లెహేము వెళ్ళి క్రీస్తు శిశువును ఆరాధించి పూజించి ఆయనకు కానుకలు సమర్పించారు. యేసుక్రీస్తు అన్యజనుల కోసం అద్భుతాలు చేశాడు. మత్తయి 8వ అధ్యాయం. తూరు సీదోను లాంటి అన్యజనుల ప్రాంతాలకు వెళ్ళి ఆయన వారికి సువార్త ప్రకటించాడు. మత్తయి 15వ అధ్యాయంలో చదువుతాం, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని తన శిష్యులను యేసుక్రీస్తు ప్రపంచమంతా పంపించడం మత్తయి 9వ అధ్యాయంలో మనం చూస్తాం. యూదులు అన్యులు యేసుక్రీస్తునందు విశ్వాసముంచి క్రైస్తవ సంఘముగా ఏర్పరచబడి కొత్త ప్రజలుగా చేయబడ్డారు. దేవుని కొరకు ఒక కొత్త ఆలయము ప్రభువైన యేసుక్రీస్తు నిర్మించాడు. మత్తయి 21లో మనం చూస్తాం, ఆ రోజుల్లో యెరూషలేములో గొప్ప ఆలయం ఉండేది. దానిలో జరుగుతున్న పనులు చూసి యేసు ప్రభువుకు చాలా కోపం వచ్చింది. ఆ దేవుని ఆలయాన్ని అక్కడ ఉన్నటువంటి నాయకులు ఒక వ్యాపార స్థలముగా మార్చివేశారు. డబ్బు సంపాదన తప్ప వారికి దేవుని మీద ఎలాంటి భయభక్తులు లేవు. దేవాలయానికి వెళ్ళేటటువంటి భక్తులను నిలువున దోచుకుంటూ ఉన్నారు. యేసు ప్రభువు వారి యొద్దకు వెళ్ళాడు, నా తండ్రి ఆలయాన్ని మీరు దొంగల గుహగా మార్చివేశారు అని వారిని ఆయన అక్కడ నుండి వెళ్ళగొట్టాడు. ఏయ్, ఎంత ధైర్యం నీకు, నీ అంతు చూస్తాం అని వారు యేసుక్రీస్తును హత్య చేయాలని చూశారు, కానీ తమ ప్రవర్తన మార్చుకోలేదు. మత్తయి 24లో మనం చూస్తే అక్కడ యేసు ప్రభు ఆ దేవాలయానికి అంతం పలికాడు. రాయి మీద రాయి లేవడా లేకుండా ఈ ఆలయము కూల్చివేయబడుతుంది అని ఆయన దానిని చెప్పించాడు. క్రీస్తు శకం 70లో ఆలయము కూల్చివేయబడింది. ఆగస్టు 30 క్రీస్తు శకం 70 యేసుక్రీస్తు చేసిన ప్రవచనం నెరవేరింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆగస్టు 30 క్రీస్తుపూర్వం 586 మొదటి దేవుని ఆలయం నిర్మూలించబడింది. ఆగస్టు 30 క్రీస్తు శకం 70లో రెండవ ఆలయము నిర్మూలించబడింది. దేవుడు చేసిన ఏ ప్రవచనమో నిరర్ధకమో కాదు. ఆ కూలిపోయినటువంటి ఆలయము స్థానములో యేసు క్రీస్తు ఒక సజీవమైన దేవుని ఆలయం నిర్మిస్తున్నాడు. యేసుక్రీస్తు రక్తము చేత కడుగబడిన ప్రతి విశ్వాసి ఈ ఆలయములో ఒక సజీవమైన రాయిగా ఉన్నాడు. మత్తయి అసలు పేరు లేవి. అతడు మారు మనసు పొందినప్పుడు యేసుక్రీస్తు అతనికి మత్తయి అనే కొత్త పేరు పెట్టాడు. మత్తయి అనే పేరుకు దేవుని కానుక అని అర్థం, గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఎంత చక్కని పేరు! అందులో దేవుని కృప మనకు కనిపిస్తూ ఉంది. దేవుని కృప ఉచితముగా దేవుడు మనకు ఇచ్చిన కానుక. దేవుడు తన కృపచేత మనలను రక్షించి ఈ కొత్త ఆలయములో మనలను నిర్మిస్తూ ఉన్నాడు. ఏ ప్రపంచ శక్తి, ఏ మానవ శక్తి, ఏ సాతాను శక్తి, ఏ నరక శక్తి ఈ క్రీస్తు ఆలయమును కూల్చివేయలేవు. పాతాళలోక ద్వారములు కూడా దీని ఎదుట నిలబడలేవు. అంత శక్తి ఈ కొత్త ఆలయానికి ఉంది.
చివరగా కొత్త ఆరాధన ఈ సువార్తలో మనకు కనిపిస్తూ ఉంది. మత్తయి సువార్త 18:20 చూడండి. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందును. ఆరాధన అంటే పెద్ద పెద్దల కొండల మీదకు వెళ్ళాలి, పెద్ద పెద్ద ఆలయాల్లోకి వెళ్ళాలి, బలులు అర్పణలు చేయాలి, యాగాలు యోగాలు చేయాలి అని చాలామంది అనుకుంటారు. అయితే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరు మీద కూడుకుంటారు నేను వారి మధ్యన ఉంటాను అని యేసు ప్రభు ఇక్కడ మనతో అంటూ ఉన్నాడు. ఏ సమయంలోనైనా, లేకపోతే ఏ ప్రదేశంలోనైనా మనం కొంత సమయం తీసుకొని యేసుక్రీస్తు ప్రభువును ఆరాధన చేయవచ్చు. అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంది. మత్తయి సువార్త నుండి ఈరోజు మనం 7 సంగతులు చూసాం. 7 సంగతులు మీరు ధ్యానించండి. కొత్త నిబంధన, కొత్త రాజు, కొత్త సందేశం, కొత్త రాజ్యం, కొత్త ప్రజలు, కొత్త ఆలయం, కొత్త ఆరాధన. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి మీరు దేవుని ఆశీర్వాదాలు పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశం. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువ, పాత నిబంధన మమ్ములను దేవుని యొక్క శిక్షకు పాత్రులుగా చేసింది. అయితే నీ రక్తము వలనైనటువంటి కొత్త నిబంధనను అనుగ్రహించి పాపము నుండి మమ్మలను విమోచించి రక్షించినందుకై నీకు వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈరోజున అనారోగ్యంతో బాధపడుతున్న సోదరి సోదరుల కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని మీరు స్వస్థపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నా. ఈ ప్రార్థన మీ ప్రియమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం మరోసారి కలుద్దాం.